టీడీపీ నేత కోన రవికుమార్ని ఆయన స్వగృహంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామమోహన్ నాయుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పరామర్శించారు. ప్రభుత్వం కావాలనే అన్యాయంగా టీడీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తుందని రామమోహన్ నాయుడు మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ప్రభుత్వం చేసే దురాఘాతాలను ప్రజలకు వివరించడం ఆపమని ఆయన తెలియజేశారు. లేకపోతే మంత్రుల మీద ఎటువంటి చర్యలు గాని వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు గాని తీసుకోకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఆయన తాలూకా ప్రోత్సాహం అనడానికి కూడా మనకి ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు. ఒక పెద్ద దొంగలాగా ఒక పెద్ద మూర్ఖుడిలాగా వీళ్ళందరి వెనుక కూర్చొని వీళ్ళతో కీలుబొమ్మలాట ఆడిస్తున్నట్టు ఇటువంటి చెత్త మాటలు వాళ్ళతో మాట్లాడించి రాష్ట్ర పరువు రాష్ట్ర ప్రజల పరువు ప్రజాస్వామ్య పరువు అంతటిని కూడా ఈ రాష్ట్రంలో తీస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చోవడం అంతకంటే దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి నల్లటి రోజులు ఎప్పుడు కూడా ఉండనువేమో ఈ 2019 నుంచి కూడా మన రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మరి అటువంటి సంఘటన జరిగిన తర్వాత ఒక ఆవేదనతో ఆవేశంతో ఒక ప్రతిపక్ష పార్టీ కింద మా తాలూకా భావన ఏంటో మేము ప్రకటించేటటువంటి స్వేచ్ఛ గాని హక్కు గాని రాజ్యాంగం మాకిచ్చింది. అదే పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ జరిగినటువంటి తప్పును ఖండిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జరిగినటువంటి విషయాల్లో మా శ్రీకాకుళం జిల్లా నుంచి కోన రవికుమార్ గారు తన తాలూకా భావన ప్రకటించేటటువంటి విధంలో ప్రెస్ మీట్ పెట్టడం గాని కార్యక్రమాలు చేయడం గాని మా శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి తీరులో అధ్యక్షత వహిస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే పోలీసులు అసలు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చే హక్కు ద్వారా వాళ్ళు పరిపాలిస్తున్నారు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పార్టీ ఆదేశాలతో కండువాలు కప్పుకొని మరి పనిచేస్తున్నారు ఇంతవరకు మాకైతే అర్థం కావట్లేదు. గత 75 సంవత్సరాల నుంచి స్వాతంత్ర భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో గాని ఏ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడ కూడా ఇంత బహిరంగంగా ఒక ప్రజాక్షేత్రంలో ఒక పొలిటికల్ పార్టీకి పనిచేస్తూ ఒక పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ఉంటూ ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలు బహుశా మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూసండలేము. ఆ దుస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కలిగింది. పోలీస్ ఫోర్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం ఉండేది. ఎప్పుడు ఏ తప్పు జరిగినా సరే మనం వెంటనే మనం వెళ్తే స్పందించేటటువంటి వ్యక్తులు సమాజంలో పోలీస్ అని అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కండువా వేసుకుంటే తప్ప వైఎస్ఆర్ వాళ్ళు ఫోన్ చేస్తే తప్ప స్పందించినటువంటి ఫోర్సు ఈ పోలీస్ ఫోర్స్ అన్నటువంటి ఒక బద్నాం చేసినటువంటి పరిస్థితి ఈరోజు.